ఎల్లైపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామ ప్రజల సదుపాయార్థం నూతన బస్సు సర్వీసును ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎల్లైపాలెం నుంచి నెల్లూరుకి నూతన బస్సు సర్వీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లైపాలెం గ్రామవాసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాయకులు విభేదాలు వీడి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సిపిఎం ముఖ్య నాయకులు సీతారాం యేచూరి మృతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేతు వెంకటరమణారెడ్డి, ఏకుళ్లు వంశీధర్ రెడ్డి, గరికపాటి రాజేంద్ర, బొడుగు శ్రీనివాసులు, భూలోకం విజయ్ కుమార్, మదన్మోహన్, బీజేపీ నాయకులు మాలియాద్రి రామిరెడ్డి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎల్లైపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి ఇచ్చేసిన ఎల్లైపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, మండల అధికారులు, అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరుపడిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 మంది ప్రజలున్న ఈ 7,000 కోట్లు ఉన్న 6,000 మంది ప్రజలున్న అని చెప్తున్నారు. అదే 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లైపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్సు లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాసులు ఉంటాయి కదా, కాలేజెస్ కి, స్కూల్స్ కి పోయే వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు, ఆర్టీసీ బస్సు లేనందువల్ల. అలాగే వృద్ధులకి, వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవమ్మా, ఏదో ఒక దారి చూపేయండి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం రేపే మనం పిపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా, అంటే మీకు అందరికీ ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది. దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము. ఈ ఎల్లపాలెంలో ఉన్న పిల్లలు, కొడవలూరు మండలం పిల్లలు ఎవరన్నా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది, ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. 1,500 వరకు జాబ్స్ రేపు వస్తాయి. ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి 3 నెలలకు ఒకసారి పిపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము. ఎవరు కూడా ఎన్రోల్ అయిన వాళ్ళు అక్కడ వాళ్ళకి జాబ్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు, అది కూడా లేదనుకోండి నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఇది 10th క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మేళ ఉపయోగపడుతుంది. అండ్ మన లోకల్ వాళ్ళు, కొంతమంది ఈ ఫీడ్ వాళ్ళు, ఆక్వా కల్చర్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే 10th ఫెయిల్ అంటున్నా కూడా, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఎల్లైపాలెంలో ఈ రోజు ఈ బస్సు ఇలాగే నిరంతరం మీకు అందరికి ఇంకో బస్సు కూడా అడిగాను, తర్వాత సార్ రిక్వెస్ట్ చేసి అది కూడా తెచ్చుకున్నాము. ముందు ఈ బస్సుని సద్వినియోగం చేసుకోండి. అందరికి ధన్యవాదాలు. గెలిపించిన ఎల్లైపాలెంకి ఇది నేను 3వ సారి రావడం, ఇక్కడికి రావడం 3వ సారి. మీ సమస్యలు ఏమున్నా కూడా
తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు. ఈ అందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాపు మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి. ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పాలించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అదేవిధంగా మీకందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, మనము డిపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇందుకూరుపేట మండలంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేపించుకుంటున్నారు. మీరందరూ అది బయట వెళ్లి చేయించుకోవాలంటే ఆ టెస్ట్ కనీసం 25,000 దాకా అవుతాయి. అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మనమంతా బాగున్నాంలే, మనకేముండదు, మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇందుకూరుపేట తర్వాత కోవూరు దాని తర్వాత అంటే ఆ బస్సు ఒకటిన్నర నెల మన దగ్గరే ఉంటది, మీ మండలంకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కి వెళ్ళి మేబీ మోస్క ఎలా పాలనలోనే పెట్టాలనుకుంటున్నాము. కొడూరు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరూ భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే మన సస్పెక్ట్ ఉన్నా కూడా మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు, లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది దేశ రాజకీయాల్లోనే గొప్ప రాజకీయ నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న రాత్రి మరణించడం జరిగింది. వారి మరణం చాలా బాధాకరణం. ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.